బేతాళ కథలు మహాధన్వుడు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా లోకంలో ఏ ఒక్కరూ అన్ని విషయాల్లోనూ పరిపూర్ణ పాండిత్యం కలవారై ఉండరన్న సంగతి ఒక దేశాన్నేలే రాజుగా నీకు తెలియంది కాదు ఆ కారణం వల్లనే రాజులు మంత్రాలోచనకు గాను ఒక్క రాజనీతి విషయాల్లోనే కాక ఇతరేతరమైన ఐహిక ఆముష్మిక విషయాల్లో కూడా ప్రజ్ఞావంతులైన వారిని సహాయకులుగా నియమించుకుంటారు అయితే ఈ సహాయకులు తమ మేధాశక్తికి అనుభవాన్ని గ్రంథ పఠనంలో గడించిన జ్ఞానాన్ని జోడించి రాజుకు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చెప్పే ప్రమాదమున్నది అలాంటి పరిస్థితుల్లో ఆ అభిప్రాయాల్లో ఎవరిది హేతుబద్ధమో ఎవరిది కాదో నిర్ణయించుకోగల గ్రాహ్యత రాజుకుండాలి పూర్వం మహాధన్వుడనే రాజుపడిన బాధలకు ఆ తర్వాత పొందిన సుఖ సంతోషాలకు మంత్రి ఒక కారణం చెబితే గురువు మరొక కారణం చెప్పాడు అలాంటి వారెవరైనా నీ ఆస్థానంలో ఉండి నువ్వి అర్ధరాత్రి వేళ శ్మశానంలో పడుతున్న ఇక్కట్లకు కారణమయ్యారేమోనన్న శంక నాకు కలుగుతున్నది నీకు హెచ్చరికగా ఉండేందుకు ఆ మహాధన్వుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు నిషధ దేశాన్ని మహాధన్వుడనే రాజు పరిపాలించేవాడు ఆయన తన పేరుకు తగ్గట్టే గొప్ప ధనస్సు కలిగి ఉండాలని నిశ్చయించి మంత్రిని పిలిపించి మంత్రిగారు మహాధన్వుడంటే గొప్ప ధనస్సు గలవాడని అర్థం కదా ఈ లోకంలో మరే మహారాజు దగ్గర లేనంత గొప్ప ధనస్సు నా దగ్గర ఉండాలి వెంటనే నేర్పరులను నియమించి మహాభారం కలిగిన గొప్ప ధనస్సును తయారు చేయించండి అర్జునుడి గాంధీవంలా శ్రీరాముడి కోదండంలా నా ధనస్సు ప్రసిద్ధికెక్కాలి అని రాజు చెప్పాడు రాజంత వాడు తలుచుకుంటే కానీ పనులుండవు కదా మంత్రి పిలుపు అందుకొని ఎందరో ధనుర్నిర్మాణ కళాకారులు రాజధాని నగరం చేరుకున్నారు అటిని కర్ణిక శంఖము స్కంధము పల్లవము లస్తకము అనే ఆరు భాగాలతో శాస్త్రానుసారంగా నగిశీలు చెక్కిన మహాధనస్సు ఒకదాన్ని తయారు చేశారు ఆ ధనస్సును చూసి అది అర్జునుడి గాంధీవమంత బరువుందని అటువంటి ధనస్సు ఏ మహారాజు దగ్గర లేదని అందరూ ప్రశంసించారు మంచి రోజు చూసి అల్లెతాడు తగిలించి మహాధన్వుడు ఆ ధనస్సు ధరించి ఎక్కుపెట్టి చూసి మహాధన్వుడనే తన పేరు సార్థకమయ్యేలా అందరి ఆశీస్సులు పొందాడు ఒకనాడు మహాధన్వుడు ధనస్సు ధరించి అడవికి వేటకు వెళ్ళాడు వేట సమయంలో ధనస్సు ఒక మహావృక్షపు బోధకు కొట్టుకొని నారి తగిలించే కొటిక బీట తీసింది రాజు తన భవనానికి తిరిగి వచ్చాక నేర్పరులైన పనివారి చేత బీట కనపడకుండా చక్కగా బాగు చేయించాడు ఈ సంగతి ఆయన మర్నాడు తనకు ధనుర్విద్య నేర్పిన గురువుగారికి చెప్పాడు గురువు ఆ ధనస్సు పొడుగును ఒక ఈనపుల్లతో కొలిపించాడు తర్వాత ఒక చక్రం చుట్టి అందులో పద్మాన్ని గీసి ఆ ఈనపుల్లను సమానమైన ముక్కలుగా కత్తిరించి ఆ పద్మపు రేకులలో ఆ ముక్కలను వేసి కంగారు పడ్డాడు తర్వాత ఆయన రాజుతో బాగా గమనించు ఈ పద్మపు రేకులలో రెండు కోణాలున్నాయి దీన్ని పద్మచక్రం అంటారు ఈ ఈన ముక్కలు రెండు కోణాలలోని రేకులకు సరిపోతే ధనస్సుకు దోషం లేదని ఈ పద్మచక్రం ఆధారంగా ధనుశాస్త్రం చెబుతున్నది ఈ శాస్త్రజ్ఞానంలో నా గురువు అధర్వ నుండి మించిన వారు మరి లేరు ఈ ఈన ముక్కలలో చివరిది ప్రథమ కోణం వరకే సరిపోతుంది అంటే ఈ ధనస్సుకు ఔష్మిక దోషం కలిగిందన్నమాట కనుక దీన్ని ధరించి తిరిగితే నువ్వు కష్టాల పాలు కాగలవు అని గురువు చెప్పాడు గురువు చెప్పిన మాటలు సమంజసంగానే ఉన్నా మహాధన్వుడు ధనస్సు మీద మమకారం చంపుకోలేక దాన్ని ధరించడం మానలేదు అయితే కొద్ది రోజులకే శత్రురాజొకడు వచ్చాడు ఆ యుద్ధంలో ఔష్మిక దోషం గల ధనస్సు ధరించి మహాధన్వుడు శత్రురాజుపై యుద్ధం చేసి ఓడిపోయాడు శత్రువులకు బందీగా చెక్కి అవమానం పాలవడం ఇష్టం యుద్ధ యుద్ధభూమి నుంచి విడిచి గుర్రాన్ని అడవికేసి మళ్లించాడు ఆయన అడవిలో చాలా దూరం ప్రయాణించి అలసిపోయి ఒక చెట్టు కింద విచారంగా కూర్చున్నాడు ఆ సమయంలో అడవిలో ఉండే కోయవాళ్లు ఆయన్ను చూసి పరుగున పోయి గూడెంలో ఉన్న తమ నాయకుడికి చెప్పారు కోయ నాయకుడు వచ్చి రాజును గుర్తించి మహారాజా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించారని విన్నాం తమరు కొద్ది కాలం ఉండండి కొంత సద్దు మా సహాయంతో దండు వెడలి రాజ్యాన్ని తిరిగి జయిందరుగాని అని అన్నాడు కోయగూడంలో అందరూ విల్లంబులు ధరించి తిరుగుతున్నారు ఆడవాళ్లు కూడా ధనుర్బాణాలు ధరించడం చూసి మహాధన్వుడు ముచ్చటపడ్డాడు ఆయన కోయనాయకుడితో మీ ధనస్సులు చాలా చిన్నవి చూడండి నా ధనస్సు మోయడం కూడా చాలా కష్టం అంటూ చిన్నగా నవ్వాడు దానికి కోయనాయకుడు వినయంగా మహారాజా తమ రెరగనిది కాదు కదా శాస్త్ర పద్ధతి అంటూ ఒకటుంటుంది మా జీవన విధానంలో విల్లు అంబు తేలికగా ఉండాలి ఒక రథం మీదో గుర్రం మీదో ఏనుగు మీదో ఎక్కి యుద్ధం చేసే మీ ధనస్సులు మాకు పనికిరావు మీరనే ధనస్సును మేము ఆత్మరక్షణ కోసం వేటకు ఉపయోగిస్తాం ధనుర్ధారులన్న బిరుదు మాకు తగదు మరొక సంగతి ఏంటంటే మేము కూడా మాకున్న శాస్త్ర ప్రకారంగానే ధనస్సు చేసుకుంటాం వాటిలో లోపాలుంటే అవతల పారేస్తాం అని అన్నాడు అప్పుడు మహాధన్వుడు తన ధనస్సులో ఔష్మిక దోషముందని చెప్పిన గురువు మాటలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఆ దోష ప్రభావం ఇంకా ఆయనను వదలలేదు వారం తిరక్కుండానే శత్రురాజు సైన్యం కోయగూడెం మీదకి వచ్చి పడింది కోయల పరాక్రమం మీద గాని వాళ్ల యుద్ధ కౌశల్యం మీద గాని నమ్మకం లేని మహాధన్వుడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ అక్కడ్నుంచి మళ్లీ పారిపోయి అడవి దాటి ఒక ఊరి శివార్లలో ఉన్న పాడుబడ్డ దేవాలయం చేరుకున్నాడు కొద్దిసేపటికి మహాధన్వుడికి బాగా ఆకలి వేసింది ఇక ఆకలికి ఓర్చలేని మహాధన్వుడు దేవాలయ మంటపం మీద తిరుగుతున్న పావురాలను పట్టుకోవాలని తన ఉత్తరీయాన్ని విసిరాడు విచిత్రంగా ఒకప్పుడు నిషధ దేశాన్ని పాలించిన నలమహారాజు కథలోలాగా పావురాలు ఉత్తరీయాన్ని ఎగరవేసుకుపోయాయి అది చూసి మహాధన్ముడికి ఉక్రోషం వచ్చింది ఈ ధనస్సు దోషం వల్లనే తనకిన్ని కష్టాలన్న కోపంతో ధనస్సు నుంచి ఒక బాణాన్ని దాపులనున్న పెద్ద రాతికేసి కొట్టి ధనస్సును ముక్కలు ముక్కలుగా విరిచిపారేశాడు తర్వాత మహాధన్వుడు బాణం కొట్టిన రాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు రాయి తునాతునకలై అక్కడ ఒక నేలమాళిగా కనిపించింది అందులో ఉన్న నాలుగు పెట్టెలలో రత్నాలు వజ్రాలు బంగారు కాసలు ఉన్నాయి రాజు వాటికేసి ఆనందాశ్చర్యాలతో చూడసాగాడు ఇంతలో కోయనాయకుడు రాజు దగ్గరికి వచ్చి మహారాజా శత్రురాజు మా ధైర్య సాహసాలను యుద్ధ నైపుణ్యాన్ని చాలా తక్కువగా అంచనా వేశాడు అడవిలోని గుట్టల మీద చెట్ల మధ్య అశ్వసైన్యం ఎందుకు పనికిరాదు ఇక కాలిబంట్ల సంగతికొస్తే ఈ అడవిలో పుట్టి పెరిగిన మా ఒక్కొక్క కోయ ధాటికి పది మంది శత్రు కాలిబంట్లైనా నిలవలేరు శత్రురాజును బందీగా పట్టుకున్నాం అని కోయనాయకుడు అన్నాడు మహాధన్వుడు కోయనాయకుణ్ణి మెచ్చుకొని కోయల చేత నేలమాళిగలోని ధనరాశులను పట్టించుకొని హుటాహుటిన రాజధాని చేరాడు అప్పటికే రాజభవనం దగ్గర మంత్రి రాజగురువు ఉన్నారు మహాధన్వుడు వెంట తెచ్చిన ధనరాశులను చూసి మంత్రి ఆయన అడిగి తెలుసుకొని ప్రభు మీ పూర్వీకులలో ధనయజ్ఞుడనే రాజు చాలా యజ్ఞాలు చేశాడు ఆయన ఒకసారి మీరు చూసిన దేవాలయం దగ్గర ఒక యజ్ఞం చేసి పేద సాధలకు పంచిపెట్టగా మిగిలిన ధనాన్ని అక్కడ నేలమాళిగలలో రహస్యంగా నిక్షిప్తం చేసి అది కనపడకుండా రాతిని కప్పి వానప్రస్థం వెళ్ళిపోయాడని చెప్పుకుంటారు తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ మహారాజు వారసులకు ఆ ధనజాడలు తెలియలేదు కాలక్రమేణా ఈ విషయం మరుగునపడిన ఈ నిధిని గురించిన సమాచారం తండ్రి తాతల కాలం నుంచి మంత్రిత్వ వారసత్వంగా మా మెదడులలో నిక్షిప్తమై ఉంది ఆ నిధే ఇదని నేను ఘంటాపతంగా చెప్పగలను మీరు నిజంగా మహాధన్వులు మీ ధనస్సు కారణంగానే నిధి బయటపడింది అని మంత్రి అన్నాడు ఇది విన్న రాజగురువు నవ్వి మహాధన్వుడు ధనస్సు విరిచేసిన తర్వాతే ఔష్మిక దోషం పోయి రాజ్యమే కాక సంపద కూడా లభించింది అని అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాధన్వుడి మంత్రి గురువు ఇద్దరికిద్దరూ మేధావులుగానే కనపడుతున్నారు మంత్రి అభిప్రాయంలో మహాధన్వుడి ధనస్సు కారణంగానే ఆయన పూర్వీకుడు ధనం నిక్షిప్తం చేసిన నేలమాళిగా బయటపడింది ఇక గురువు అభిప్రాయంలో ఔష్మిక దోషం గల ఆ ధనస్సును మహాధన్వుడు విరిచివేసిన తర్వాతే ఆ నేలమాళిగా కంటబడింది ఈ మంత్రి గురువుల అభిప్రాయాల్లో ఏది సుహేతుకమన్న సందేహం కలుగుతున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు కాలం పరిస్థితుల ప్రభావమే మనుషులకు కలిగే మేలుకీడులకు కారణం ఇది లౌకిక విషయాల పట్ల నిశితమైన పరిశీలన దృష్టి కలవాడే గ్రహించగలడు మంత్రి లౌకికుడు రాజనీతిజ్ఞుడు గురువు అలా కాక తన గురువులైన అధర్వనుని వద్ద తను అధ్యయనం చేసిన శాస్త్రాల కాలాలకు అతీతమైన నిత్య సత్యాన్ని నమ్మేవాడు మహాధన్వుడు బాణంతో రాతిని కొట్టగానే నేలమాలిగా బయటపడింది ఆ తర్వాతే ఆయన ధనస్సును విరిచేశాడు అంటే గురువు చెప్పే ఔష్మిక దోషం ఉన్న ధనస్సే మహాధన్వుడికి తన పూర్వీకుడి నిక్షిప్తం చేసిపోయిన ధనరాశుల్నిచ్చింది ఈ సూక్ష్మాన్ని లౌకికుడైన మంత్రి గ్రహించాడు శాస్త్రవాది అయిన గురువు గ్రహించలేకపోయాడు ఈ కారణం వల్ల మంత్రి అభిప్రాయమే సహేతుకమైనది అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు